వెంకటరెడ్డి గారు ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళు చెప్పారు వేట నిషేధ సమయంలో 4,000 రూపాయలు ఇచ్చేసారు, అంత ముందు వాళ్ళకి ఇచ్చే వృద్ధి 10,000 రూపాయలు ఇచ్చింది మేమే కదా. అదే విధంగా డీజిల్ పై సబ్సిడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు చేసింది మేమే కదా, మా ప్రభుత్వం వచ్చినాక చేసింది కదా. అవునండి, సరిపోదండి, సరిపోదు, కాస్త పెంచండి అనేది పవన్ కళ్యాణ్ గారు. 5,500 రూపాయలు వచ్చేసినట్టుకి మేము వచ్చిన తర్వాత 1.5 రూపాయలకు చేసింది మేమే కదా. ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేస్తుంది మేమే కదా. అదేవిధంగా మన పాకిస్తాన్ చిక్కున్నటువంటి మత్స్యకారులకు సంబంధించి 4,320 మందికి చేయాలి కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏదో బూతులు దిక్కేస్తే అయిపోయిందనో లేదంటే రకరకాలుగా ఫ్యాక్షన్ మెంటాలిటీ, ఎవరు సార్ ఫ్యాక్షన్ మెంటాలిటీ, ఎవరు లంబూతులు దిక్కినటువంటి పట్టాభి ఏం చేయాలి ఎందుకంటే ఫ్యాక్షన్ మెంటాలిటీ వల్ల అయితే పట్టాభి ఉండేవాడా, రోజు తొడలు కొట్టేటటువంటి అమ్మనా బూతులు తింటూ మా మీద చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకంటే మేము ఫ్యాక్షన్ అయితే వాళ్ళు ఉంటారా, ఎందుకు ఇటువంటి పనికిమాలిన విమర్శలు వచ్చింది. రాజకీయ మీటింగ్ కాదని డైరెక్ట్ గా సినిమా ప్రమోషనే. నేను నిన్న మార్నింగ్ కూడా మీతో జరిగిన డిస్కషన్ లో కూడా అది చెప్పాను, ఎందుకంటే ఆయన అమావాస్యకో పౌర్ణానికో రోజు సినిమా రిలీజ్ అప్పుడు అంతకుముందు కూడా అంతే వకీల్ సాబ్ వచ్చినప్పుడు గుడివాడ అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాడు, దాని తర్వాత తిరుపతిలో వచ్చి సీఎం సాబ్కి చెప్పండి వకీల్ సాబ్ అవుతున్నాడు అన్నాడు. నిన్న 4 రోజుల్లో పెట్టుకుని ఈ రోజు ప్రమోషన్ కోసం మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద వచ్చాడు 80 కిలోమీటర్లు అని, హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు, అది ఎందుకు మీరు చెప్పలేదు రవిశంకర్ గారు, నార్మల్ ఫ్లైట్ లో రాలేదు హైదరాబాద్ నుంచి. ఎవరు పెట్టారు అడగండి, చెప్పండి మీరు చెప్పండి, రాజమండ్రి వచ్చి ఎవరు పెట్టారు ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో స్పెషల్ ఫ్లైట్ పెట్టుకున్నారు. కాదని మీరు ఏమైనా చెప్పగలరా, కాదని చెప్పగలరా ఏమని, ఆయన సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఆయన కష్టార్జితంతో స్పెషల్ ఫ్లైట్ లో వచ్చారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా పెట్టారా స్పెషల్ ఫ్లైట్, సినిమాలో వచ్చినటువంటి డబ్బుల ద్వారా రాజకీయాల్లో భారీ భారీ సెట్టింగ్లు, రాజకీయాల్లో భారీ భారీ డ్రోన్ కెమెరాలు పడుకొని భారీ భారీ సభలు పెట్టి కూడా ఓన్లీ సినిమాలో వచ్చినటువంటి డబ్బుల ద్వారానే మీరు నమ్ముతున్నారంటే వదిలేస్తున్నాం. స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతూ మీరు అన్నారు 80 కిలోమీటర్లు ఆన్ రోడ్ లో వస్తే ఏదో లాహిరి లాహిరి అనే పాట పాడారని చెప్పి ఆయన అక్కడి నుంచి కూడా ఇంకో హెలికాప్టర్ పెట్టుకుని కూడా రావచ్చు తెలుసండి మీకు. కానీ అది ఏంటంటే దారి పడుగున భీమలా నాయక్ ప్రమోషన్ కోసం వచ్చాడు, వచ్చి రాగానే విషం కక్కుతూ ఆ ఒళ్ళు అలసిపోయింది, ఒళ్ళు పులిసిపోయింది, ఎవరో ఏదో తోస్తే మరి పులిసిపోదా సార్ కింద పడ్డప్పుడు ఎవరికైనా, దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఆపాదించడం దేనికి, ఆ ఒళ్ళు పులిసిపోయిందనో ఇంకోటనో రోడ్లు వేస్తుంది కనపడపోతే మేమేం చేస్తాం, రోడ్లు బాగాలేని ఎవరో ఏదో వంగి దండాలు పెట్టారంట, ఈయనకంటే ఎక్కువ వంగి దండాలు పెట్టింది ఎవరు సార్, మాయావతి మొదలుకొని వెంకయ్య నాయుడు గారు దాకా మరి చంద్రబాబు నాయుడు గారు దాకా ఒకరికేమో 48 డిగ్రీల్లో ఇంకోళ్ళకేమో 180 డిగ్రీస్లో ఇంకోళ్ళకేమో 90 డిగ్రీస్లో వంగి దండాలు పెట్టింది ఎవరు, నువ్వు దండాలు పెట్టినప్పుడేమో నీతి నిజాయితీగా పెట్టినట్టు ఇంకో ముఖ్యమంత్రి గారిని వచ్చి వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యని ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వినమ్ర పూర్వకంగా వాళ్ళు ఇస్తేనేమో అది మేమంటే వాళ్ళు పిలిపించుకున్నట్టు అర్థం అంట. ముందు మీకు మీ అన్న మీద కోపం ఉంటే ఓపెన్ గా డైరెక్ట్ గా మాట్లాడమనండి, డొంక తిరుగుడు మాట్లాడడానికి చిరంజీవి వెళ్ళటం తప్పు అని చెప్పి ఓపెన్ గా చెప్పే దమ్ము ఉందా, దమ్ము లేక ఇటువంటి స్టేట్మెంట్లు ఎందుకు, దమ్ము లేకుండా ఇటు ఉన్నారు ఇటు చేయబెట్టారు ఇలా 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 అడుగుతారని ఈ యాక్షన్ చేసి చూపించడం దానికి, మీకు ఏదైనా డైరెక్ట్ గా ఉంటే చిరంజీవి వెళ్ళటం తప్పు లేదు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవటం తప్పు, వాళ్ళు అసలు దండాలు పెట్టద్దు అని చెప్పి ఓపెన్ గా దమ్ముగా మాట్లాడండి, ఇటు సగం తెలిసినట్టుగా సగం తెలియనట్టుగా యాక్షన్ చేసి చూపిస్తూ అర్థం అర్థమైన కానట్టుగా ఇలాంటి మాట్లాడాలని అవసరం ఉంది. ఓపెన్ గా చిరంజీవి గారు సెగ్మెంట్ ఇచ్చారు, ఫిల్మ్ చాంబర్ ని సంప్రదించకుండా వెళ్ళొద్దు వెళ్ళటం సరైన పద్ధతి కాదని ఫిల్మ్ చాంబర్ కూడా ఇచ్చారు. రైట్ అండి, రైట్ అండి, రైట్, అది వేరే అంశం. ఒక నిమిషం, ఎవరు ఆరోపణలు వాళ్ళు చేశారు లేదా, ఒక నిమిషం, వెంకటరెడ్డి గారు చెప్పండి,
రైట్ శివరాం ప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు, నో నో సార్, నో సార్, నో సార్, అది అది టాపిక్ కాదు సార్, దీని టాపిక్ కే కన్ఫైన్ అవ్వండి సార్, మనం డైవర్ట్ అవ్వచ్చు సార్, పెద్దలు నో సార్ శివరాం ప్రసాద్ గారు, నో సార్, నేను అలౌ చేయను దాని మీద డిస్కషన్, నేను అలౌ చేయను. రైట్, కృష్ణరాజు గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణం రాజు గారు జాయిన్ అయ్యారు. కృష్ణరాజు గారు గుడ్ మార్నింగ్. నిన్న మత్స్యకార అభ్యున్నతి సభ వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని కామెంట్స్ మీరు ఫాలో అయి ఉంటారు. యాజ్ యూజువల్ గా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా కౌంటర్లు ఇచ్చే వైసీపీ నాయకులు కూడా దానికి కౌంటర్లు ఇచ్చారు. కానీ జనసేన నాయకులు ఏం చెప్తున్నారంటే, ప్రజల తరపున అడుగుతుంటే, మత్స్యకారుల తరపున అడుగుతూ ఉంటే వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, లేకపోతే పర్సనల్ గా